అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు పిచ్చోడి చేతిలో రాళ్ళు అనే కథ చెప్తా వినండి. అనగనగా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి కాలకేడు లాంటి ఒక దుర్మార్గుడు పిచ్చి తుగ్లక్ కర్మకాలి పాలించాల్సి వచ్చింది. ఆ పిచ్చోడికి మూడు రాళ్ళు దొరికాయి. ఒక రాయి అమరావతిలో, ఒక రాయి వైజాగ్లో, ఒక రాయి కర్నూలులో విసిరాడు. వాటికి రాజధానులను పేరు పెట్టాడు. న్యాయస్థానాలు ఈ పిచ్చోడు తీసుకున్న పిచ్చి నిర్ణయాలను సపోర్ట్ చేయవు కదా, అందుకని పిలిచి దవడ మీద నాలుగు పీకి, అరే పిచ్చి తింగర్ సచ్చినోడా, దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవు, నువ్వు మూడు రాజధానులు కట్టి ఏం పొడుస్తావులే, కానీ ముందు ఒక రాజధాని కట్టి ఉద్ధరించు అని చెప్పి నాలుగు పీకి పంపిస్తే అప్పటికప్పుడు ఆ పిచ్చోడు ఆత్మలతో, ప్రేతాత్మలతో మాట్లాడుకొని ఏదో ఆలోచించుకొని, సరే ఇప్పటికీ ఆపేద్దాం, టైం వచ్చినప్పుడు ఈ రాళ్ళని ఎలా అయినా వాడాలి అని దృఢ నిశ్చయం పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో ఈ రాయి వాడే అవకాశం వచ్చింది. అందుకని ఉన్నట్టుండి వైజాగ్ని నేను డెవలప్ చేసేస్తా, వైజాగ్లో బిజినెస్లు పెట్టిస్తా అని ఏవేవో అచ్చట్లు ముచ్చట్లు చెప్పాడు. ఇంతకీ వైజాగ్ పైన ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొని రావటానికి కారణం ఏంటంటే మూడున్నాయి. ఒకటి, ఎలాగైనా సరే ఈ బాబాయ్ హత్య కేసు మెడకు చుట్టుకుంటుంది, దాన్ని పక్కదారి పట్టించేద్దామని చెప్పి ఈ పిచ్చి తుగ్లక్ స్కెచ్ చేశాడు. అందుకనే ఉన్న ఫలంగా ఇప్పుడు వైజాగ్ని రాజధాని అని ప్రకటించాడు. కానీ పిచ్చి తుగ్లక్కి తెలియని విషయం ఏంటంటే, ఎలాగైనా సరే తల్లి, చెల్లి, ఇంకా భార్య, మిగిలిన కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టరు అని. అప్పుడు మేత కుటుంబం గురించి ప్రజల్లో పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. రెండో కారణం, ఎలాగైనా అమరావతి రాజధాని రైతుల్ని రెచ్చగొట్టాలి అని. కానీ ఈ పిచ్చోడు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమరావతి రైతులు రెచ్చిపోరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో నువ్వున్నావు, కానీ నీ చేతుల్లో వాళ్ళు లేరు కాబట్టి. ఇంకా మూడో కారణం, ఎలాగైనా సరే యువగాలం పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్ర ప్రాధాన్యత తగ్గించాలి అనే ప్రయత్నం. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిచ్చోడా, యువగాలం కలకలా వెలిగిపోతుంది, నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఆపలేరు. ఇంకో విషయం ఏంటంటే, లోకేష్ అన్న పాదయాత్రలో రాజధాని ఏది తమ్ముళ్ళు అంటే నోటి మీద చేయేసుకొని మరీ నవ్వుతున్నారు. కాబట్టి ఈ పిచ్చి తుగ్లక్ వైజాగ్లో అడుగుపెట్టి వైజాగ్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మహా అయితే ఏం చేస్తాడు, చాలా ప్యాలెస్లు ఉన్నాయి చాలా ఊళ్ళల్లో, ఇప్పుడు వైజాగ్లో అధునాతన సౌకర్యాలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటాడు అంతేకాని వైజాగ్ని ఉద్ధరించే ప్రసక్తే లేదు. దయచేసి వైజాగ్ ప్రజలందరూ ఈ ఐరన్ లెగ్ మహిమకి అప్రమత్తంగా ఉండాలి.